నువ్వు నాటకాలు వేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకి తల్లికి వందనాలు. ఏం చెప్పాడు ఆ రోజు ముఖ్యమంత్రి? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానాడా లేదా? ఈయన భార్య వచ్చి కూడా చెప్పిందా లేదా? ఉన్నాయా లేదా రికార్డు? ఇచ్చాడా మీకు ఆ డబ్బులు? ఒకరిని ఆంక్షలు పెట్టాడా లేదా? దాంట్లో కూడా కోతలు పెట్టాడా లేదా? కోతల రాయుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆమె ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళ చెప్తున్న, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పెత్తందారి? జగన్ పెత్తందారి, దేశంలోనే అధిక ధనవంతుడైన సీఎం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తా. మా ఆడబిడ్డలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి పంపిస్తా. మళ్ళా దీపం వెలిగిస్తా. నా ఆడబిడ్డలకు నాకు గుర్తుంది, మా తల్లి కట్టెల పొయ్యిలో వంట చేసేది. ఆ కిచెన్కి పోతే ఆ నుంచి ఆ కిచెన్లో నుంచి బయట వచ్చినప్పుడు కళ్ళల్లో పొగ నీళ్లు వచ్చేటివి. అది చూశా. అది చూసిన తర్వాత నా మనసులో ప్రగాఢంగా ఉండేది, నా అక్కలు చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు, మా తల్లి పడిన అవస్థ పడకూడదని నేను మీ అందరికీ ఎత్తికెత్తికి దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఆడపిల్లలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక్కసారి నా ఉపన్యాసాలకు వెళ్ళాలి. నేను చెప్పేవాడిని, ఒక మాట చెప్పేవాడిని, తమ్ముళ్ళు ఇప్పుడంతా మీకు వంట గ్యాస్ వచ్చింది, మా ఆడబిడ్డలకు పని ఇచ్చాను, డబ్బులు సంపాదించే మార్గం డాక్రా సంఘాల ద్వారా చెప్పాను, ఇంట్లో వంట గ్యాస్ వచ్చింది కాబట్టి కాఫీ పెట్టడం బిర్యానీ చేయడం పెద్ద కష్టం కాదు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పానా లేదా? ఆ ఉపన్యాసాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలా మీరు? అది నా క్రెడిబిలిటీ, అది నా బ్రాండ్. నాలుగోది, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా మా ఆడబిడ్డలకి. నేను బెస్ట్ డ్రైవర్ని రాష్ట్రానికి, సమర్థవంతమైన డ్రైవర్ని. మీకెవ్వరికి అనుమానం అక్కర్లేదు, మా ఆడబిడ్డలకు భద్రత నా భరోసా. ఆర్టీసీ బస్సులు ఎక్కి గట్టిగా చెప్పేయండి, చంద్రన్న ఇచ్చిన వరం, సూపర్ 6, కూటమి ఇచ్చిన వరం, మీరెవ్వరూ అడ్డుపడలేరని గట్టిగా చెప్పమని మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, యువగళం, జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే, గంజాయి రావాలంటే జగన్ రావాలి, గంజాయి పోవాలంటే, గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నీకు సిగ్గు లేకపోతే జే బ్రాండ్ మద్యం తెస్తువి, గంజాయి తెస్తువి, డ్రగ్గులు తెస్తువి, యువతను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి గంజాయి మత్తులో పడితే తమ్ముళ్ళు మళ్ళా మరి రికవర్ చేయలేరు. అందుకే నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, నేను వస్తానే 40 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 4 లక్షల ఉద్యోగాలు. రెండవది, మెగా డిఎస్సి పెడతా. పెట్టిన చరిత్ర నాది. 14 ఏళ్లలో 5-8 డిఎస్సీలు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గిరిగిరి పడుతున్నవి, 5 ఏళ్లలో 1 డిఎస్సి పెట్టావా నీవు? ఇది నా బ్రాండ్, అది నీ బ్రాండ్. 8 డిఎస్సీలు పెట్టిన బ్రాండ్ నాది. ఇప్పుడుండే టీచర్లు 75% పనిచేస్తున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నియమించిన పార్టీయే. నియమించిన ఉద్యోగాలు 75% ఉన్నారు టీచర్లు. అవునా కాదా చూసుకోండి, చెక్ చేసుకోండి. మూడోది, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా. అమాయకుడు జగన్కి తెలియదేమో, నేను 3,000 ఇచ్చినట్టు.
తెలిసిన నాటకాలు ఆడతాడు. ఒక చెంపబట్టి ఒకటి ఇస్తే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. పుట్టుకతో అబద్ధాలు నేర్చుకున్న వ్యక్తి అతను. మామూలు అబద్ధాలు కాదు, కడుపు నిండా అబద్ధాలు పుట్టది, ఎప్పుడో ఒకసారి పగులుతుంది. అంటే దీస్ ఎందుకు మాట్లాడతావు, నిరుద్యోగ భృతి ఇచ్చింది నేను అవునా కాదా, 2000 రూపాయలు పింఛన్ ఇచ్చింది నేను అవునా కాదా, ఏం చెప్పాడు ఆయన ఇచ్చాడంట. అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. రంగులేసుకున్న దాంట్లో శ్రద్ధ ఉంది కానీ పని దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. నా వయసు గురించి మాట్లాడతాడు, నాకు నవ్వు వస్తుంది. నాతో కలిసి తిరుగు నువ్వు 2 రోజులు, నువ్వు ఎక్కడుంటావు, బెడ్లో ఉంటావు, ఇంటెన్సివ్ కేర్లో ఉంటావు నువ్వు, అదే నాకు నీకు తేడా. అనవసరంగా ఛాలెంజ్లు చేయొద్దు, నోరు బారేసుకోవద్దు. నన్ను ఏదో పెట్టిలో పెట్టి లాక్ చేస్తాడంట, నీ పెట్టి పగిలిపోతుంది, నీ పొట్ట కూడా పగిలిపోతుంది. చేయగలుగుతాడా తమిళ్ సాధ్యమా ఇతనికి? అందుకే యువత మేలుకో, రేపటి నుంచి రోడ్డు ఎక్కో, సైకిల్ దొక్కో, 3 జెండాలు పట్టుకో, గ్లాస్ కూడా చేతిలో పెట్టుకో, ఇంకో పక్క కమలం పువ్వుని సెంటర్లో పెట్టుకొని సైకిల్ జోరు పెంచు, స్పీడ్ పెంచండి. అందరు అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే. 175 అసెంబ్లీలో మనం పోరాడుతున్నాం, 25 పార్లమెంట్లో పోరాడుతున్నాం. ఈ సీట్లన్నీ గెలిపించే బాధ్యత అన్ని పార్టీల కార్యకర్తల పైన, నాయకుల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రైతాంగం, అన్నదాత, అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. రైతును రాజు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కౌలు రైతులకు కానీ రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి రైతు కూలీల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర నేను వస్తానే, గిట్టుబాటు ధర వస్తుంది తమ్ముళ్ళు, సంచులు కూడా వస్తాయి. సంచుల్లో ఎక్కడ కూడా మళ్ళా బొక్కలు ఉండవు, జగన్మోహన్ రెడ్డి బొక్కలుండే సంచులు మీకు ఇస్తాడు. దాంట్లో కూడా కమిషన్ల కక్కుర్తి. మొన్నే వచ్చి నేను చూపించానా లేదా అవన్నీ? సిగ్గుంటే కరెక్ట్ చేసుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? చేయడు కూడా చేయలేడు. అందుకనే ఇంటింటికి 4,000 రూపాయల పెన్షనం, మొదల తారీఖున పెన్షనం ఇచ్చే బాధ్యత నాది.